అందరికీ నమస్కారం. కదలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం వరమల్లె అందిందేమో పార్ట్ 21 విందాం. ఆకాష్ కృష్ణతో తన మనసులో బాధంతా చెప్పుకున్నాడు. ఇప్పటికైనా చెప్పండి అంకుల్, మాకు తెలియనా నిజమేంటి అని అడిగాడు ఆకాష్. కృష్ణగారు మాట్లాడుతూ, భూమి పుట్టాక అంతా సంతోషంగా మారిపోయింది. ఆదిత్య కూడా అప్పుడప్పుడు భూమిని చూస్తూ సంతోషపడేవాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఆదిత్య ఆరోగ్యం క్షీణించింది. భూమిని డైరెక్ట్గా చూడలేక ఫొటోస్ చూస్తూ ఉండేవాడు. అలా కొన్ని నెలల తర్వాత మమ్మల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. భూమికి అప్పటికి 2 ఇయర్స్ అనుకుంటా. ఏదో హెల్త్ ప్రాబ్లం అని చెకప్కి మా దగ్గరకు వచ్చారు జయరాం. ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు మాకెవ్వరికి. ప్రభాకర్ ఫుల్ బాడీ చెకప్ చేయించాడు. ఏవో బ్లడ్ టెస్ట్లు చేయించాడు. అప్పుడే ఆయన బాడీలో ఏవో కెమికల్స్ ఉన్నట్లు తెలిసింది. దానివల్లే జయరాం తండ్రి కాలేకపోయాడని అర్థమైంది. ఆ మెడిసిన్ ఆయన ఎందుకు యూజ్ చేశారని అడిగితే, అవి నా బాడీలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అన్నారు ఆయన. దాంతో ప్రభాకర్కి జయరాం గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అని డౌట్ వచ్చింది. అలా ఎవరైనా ఉంటే భూమికి కూడా ప్రమాదమే అని ఆ మెడిసిన్ గురించి కనుక్కోవాలనుకున్నాడు. ఆ మెడిసిన్ రేర్గా దొరికేవి కావడంతో అవి సప్లై చేసేవాళ్ళు ట్రేస్ చేయించి ఎంక్వైరీ చేయించాడు. వాటిని సప్లై చేసిన వాడు దొరికాడు. వాణ్ణి పోలీసులతో బెదిరించి 4 పీకితే శరత్ గారి పేరు చెప్పాడు. ఆ మాట విన్న ప్రభాకర్ షాక్ అయ్యాడు. వెంటనే వచ్చి ఆ విషయం నాకు చెప్పాడు. నేను జయరాం గారికి చెప్పడం మంచిదన్నాను. ప్రభాకర్ వెంటనే జయరాం గారికి ఫోన్ చేశాడు కలవాలని. ఆయన సరే అండంతో వెళ్ళి కలిసి జరిగిందంతా చెప్పాడు. కానీ జయరాం గారు నమ్మలేకపోయారు. కానీ కళ్ళెదురుగా సాక్ష్యాలు కనిపించేసరికి నమ్మక తప్పలేదు. దాంతో జయరాం గారు అటునుంచి అటే వెళ్ళి వీలునామా రాయించొచ్చారు. శరత్కి ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే, జయరాం గారు కొంత ఆస్తిని నీ పేరు మీద కూడా రాశారు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే భూమి ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందో అప్పుడే నీకు ఇవ్వమని చెప్పారు. అందుకే ఈ విషయం మీ నాన్నకు తెలియదు. ఆస్తి అంతా కూతురు పేరు మీద, అది కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో రాయించడంతో మీ నాన్నకు చాలా కోపం వచ్చింది. అప్పటికే తన మనిషి ద్వారా ప్రభాకర్కి నిజం తెలిసిందని తెలిసింది మీ నాన్నకి. ప్రభాకర్ జయరాం గారికి ఎక్కడ చెప్తారన్న భయంతో ప్రభాకర్ అతని భార్య వస్తున్న కార్కి యాక్సిడెంట్ చేయించి చంపించారు మీ నాన్న. కృష్ణగారు చెప్పింది విన్న ఆకాష్ షాక్ అయ్యాడు. అంటే తార తన పేరెంట్స్ని కోల్పోవడానికి కారణం మా నాన్న అన్నాడు కోపంగా. అవును, జయరాం గారు పర్సనల్గా ఎంక్వైరీ చేయిస్తే ప్రభాకర్ వాళ్ళ యాక్సిడెంట్కి మీ నాన్న కారణమని తెలిసింది. ప్రభాకర్ చనిపోయాక జయరాం నన్ను కలిశారు. తన వల్లే ఇలా జరిగింది, ప్రభాకర్ వాళ్ళు చనిపోవడానికి కారణం తనే అని చాలా బాధపడ్డారు. అప్పుడే వీలునామ్మ గురించి కూడా నాకు చెప్పారు. మీరు భూమి జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్పాను నేను. దానికి ఆయన సరే అని ఒప్పుకున్నారు. యుఎస్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో శరత్కి విషయం తెలిసింది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా తనకు ఆస్తి దక్కే ఛాన్స్ ఉండదని వాళ్ళని కూడా చంపించేశాడు. వాట్, అత్తయ్య మామయ్య చనిపోవడానికి కారణం కూడా మానానేనా అంటూ ఏడ్చేశాడు ఆకాష్. ప్లీజ్ ఆకాష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అందుకే ఇవేం మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నువ్వు వినలేదు. నాకు ఈ విషయాలన్నీ తెలుసని మీ నాన్నకు తెలియదు. తెలిస్తే నన్ను కూడా వదిలేవాడు కాదు మీ నాన్న. ఒకరోజు మీ నాన్న దగ్గరకు వచ్చాడు భూమి పుట్టుక గురించి తెలుసుకోవడానికి. కానీ నేను, నాకేం తెలియదు. వాళ్ళ ట్రీట్మెంట్ అంతా ప్రభాకర్ చేశాడని చెప్పాను, నమ్మేశారు ఆయన. ఇదంతా వింటున్న ఆకాష్, ఇంత దుర్మార్గుడా నా తండ్రి, ఇలాంటి వాడు కడుపున నేను పుట్టింది అంటూ బాధపడ్డాడు ఆకాష్. మా నాన్న వల్ల మీరు మీ ఫ్రెండ్ని కోల్పోవాల్సి వచ్చింది, క్షమించండి అని కృష్ణ చేతులు పట్టుకుని ఏడ్చాడు ఆకాష్. కృష్ణ గారు చాలాసేపు ఆకాష్ని ఓదార్చి పంపించాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన వరుణ్ తారలకి మైండ్ అంతా చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. భూమి ఆదిత్య కూతురని సంతోషపడాలో, లేక ఈ విషయం తెలిస్తే ఇంట్లో అందరూ ఎలా రియాక్ట్ అవుతారని భయపడాలో అని ఆలోచిస్తున్నారు తార, వరుణ్. ఆకాష్ అయితే వాళ్ళు ఎంత బాధపడతారని ఆలోచిస్తున్నాడు. ముందే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దాం వరుణ్, తర్వాత భూమికి చెప్తాం. వాళ్ళు భూమిని యాక్సెప్ట్ చేయకపోతే తను చాలా బాధపడుతుంది అంది తార. దాంతో వరుణ్ సరే అని ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అక్కడ హాల్లో సుధాకర్, సుమిత్ర, బామ్మ కూర్చుని ఉన్నారు. అందరి మనసుల్లోనూ ఒకటే బాధ, వరుణ్ భూమిని లైఫ్ ఏమైపోతుందో అని. వరుణ్, తార వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరి మధ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు వరుణ్. ఏంటి నాన్న అని అడిగారు సుధాకర్. అమ్మమ్మ,
ఆదిత్యమావయ్యకి వారసులుంటే నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాడు వరుణ్. ఊహించిన ప్రశ్నకి అందరూ షాక్ అయ్యారు. వరుణ్, ఏం మాట్లాడుతున్నావు అన్నారు కోపంగా సుమిత్ర. నేను చెప్పేది నిజమే అమ్మా, మావయ్యకి వారసులున్నారు అన్నాడు వరుణ్. అదే నిజమైతే బంగారంగా ఒప్పుకుంటానరా, తనలో నా కొడుకును చూసుకుని బ్రతికేస్తానన్నారు బామ్మ. నీలాగే ప్రభాకర్ మావయ్య కూడా ఆలోచించాడమ్మ, తన ప్రాణ స్నేహితుడి ప్రతిరూపం చూసుకోవచ్చని. అందుకే మావయ్యను ఒప్పించి ఆర్టిఫిషియల్గా ఒక బిడ్డకి తండ్రయ్యేలా చేశారు. వరుణ్ మాటకి అందరూ ఆశ్చర్యపోయారు. ఆత్రంగా ఎవరా బిడ్డ అని అడిగారు. బామ్మగారైతే ఇప్పుడే అర్జెంటుగా నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళని గొడవ చేశారు. లేదమ్మమ్మ, తన్నే రేపు మన ఇంటికి తీసుకొస్తాను, ఇంకా తనకి విషయం తెలియదు, ముందు మీకు చెప్పి మీ రియాక్షన్ చూసాక చెప్దామని రేపు నేను తనకి విషయం చెప్పి తను ఇక్కడ తీసుకొస్తాను అన్నాడు వరుణ్. అందరికీ ఒక్క పూట వెయిట్ చేయడం కూడా భారంగా అనిపించినా తప్పదు కనుక సరే అని ఒప్పుకున్నారు. భూమి ఆ రోజు రాత్రంతా వరుణ్ వస్తాడేమో అని ఎదురుచూసింది, కానీ రాలేదు. ఏమైంది వరుణ్కి రోజు అనుకుంది భూమి. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, అలాగే ఆలోచించుకుంటూ నిద్రపోయింది. అక్కడ ఆకాశ బాల్కనీలో పడుకుని భూమిని గమనిస్తున్నాడు. నీ వాళ్ళెవరో కనుక్కోవడానికి అంత ఆరాటపడుతున్నావారా? ఇన్నాళ్ళు నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అత్తయ్య ఈ భావ పరిస్థితి ఏంట్రా అని బాధపడుతున్నాడు ఆకాష్. ఇన్నాళ్ళు నా మరదలనుకున్న తను ఇప్పుడు మాకేం కాదనుకున్న వెంటనే ఆకాష్ కళ్ళలో నీళ్లు ఆగకుండా వచ్చేసాయి. రాత్రంతా అలాగే భూమిని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇక్కడున్న ప్రతిక్షణం నీకు ప్రమాదమేరా, నువ్వు అక్కడుండడమే కరెక్ట్. శరత్ గురించి తెలిసినప్పటి నుంచి ఆకాష్ భూమిని ఇంకా జాగ్రత్తగా చూసుకున్నాడు. అనుక్షణం తన వెనకే ఉన్నాడు. ఫుడ్ కూడా జాగ్రత్తగా తనే ప్రిపేర్ చేసి తను చెక్ చేశాకే భూమికి తినిపిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం వరుణ్ ఆకాష్ ఇంటికి వెళ్ళాడు. ఆకాష్, శరత్, భవాని ముగ్గురు హాల్లో కూర్చునున్నారు. వరుణ్ణి చూసిన శరత్, ఎందుకు వచ్చావు వరుణ్, ఇంకా మా కుటుంబాన్ని అనాల్సినవి, మా పరువు తీయాల్సినవి ఏమైనా ఉన్నాయా అన్నాడు కావాలని రెచ్చగొడుతూ. అలా అనకండి పెద్దనాన్న, ఎవరో చేసిన తప్పుకి మమ్మల్ని అనడం భావ్యం కాదు. మరెవరిని అనాలి? నీ వల్ల నా మేనకోడలు ఏ రోజైనా సంతోషంగా ఉందా? ఎప్పుడూ ఏదో ఒక సమస్యలే తనకి. ప్లీజ్ బాబు, తన్ని ఇంకా వదిలేయి అన్నాడు శరత్. ఆకాష్కి తండ్రి మాటలకి చాలా కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు. దీనికి అంతటికీ కారణం నువ్వే అయ్యుండి వాళ్ళని నిందిస్తున్నావా అని కోపంతో పిడికిలు బిగించాడు ఆకాష్. మళ్ళీ వెంటనే తన కోపాన్ని చల్లార్చుకుని, మీరుండని నానా అంటూ, చెప్పు వరుణ్, ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు వరుణ్ను ఉద్దేశించి. ఆ గొడవను పెద్ద చేయకూడదనుకుని మధ్యలో ఆకాష్ కలగజేసుకోవడంతో కోపం వచ్చింది శరత్కి. వీడు నా కడుపును ఎలా పుట్టాడో ఏమో, నా బుద్ధులు ఒక్కడు కూడా రాలేదు వీడికి. నేనేదో గొడవ పెద్ద చేసి వాడిని అవమానించి వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తుంటే మధ్యలో వీడు తగులుకున్నాడు అనుకున్నారు చిరాక్క. ఆకాష్కి తండ్రి మనసులో ఏముందో అర్థమై అసహ్యంగా చూశాడు తండ్రి వైపు. ఆ చూపుకి అర్థం అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. అన్నయ్య, నేను భూమితో మాట్లాడాలి, నువ్వు కూడా రా అని చెప్పి ఆకాష్ చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళాడు వరుణ్. అదంతా చూస్తున్న భవానీ శరత్తులకి ఏమర్థం కాలేదు, చూస్తూ ఉండిపోయారు అలాగా. భూమి వరుణ్ణి చూడగానే రాత్రి ఎందుకు రాలేదు అని అడిగింది కోపంగా. నిన్ను వాళ్ళ దగ్గరే తీసుకెళ్ళడానికి వచ్చాను, వస్తావా అని అడిగాడు వరుణ్. నా వాళ్ళ ఎవరు అని అడిగింది అర్థం కాక భూమి. నువ్వు జయరాం గారు కూతురు కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టావు. ఆ రిపోర్ట్స్ కరెక్టే, అత్తయ్య కడుపును నువ్వు పుట్టడం నిజమే, కానీ నువ్వు అక్రమ సంతానం మాత్రం కాదు అని చెప్పాడు వరుణ్. ఇదంతా వింటున్న ఆకాష్కి నిజమంతా తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కానీ భూమి అర్థమయ్యి కానట్లు షాక్లో ఉంది. వరుణ్ భూమి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు పదంటూ వాళ్ళ వెనకే ఆకాష్ నడిచాడు. ఇదంతా చూస్తున్న శరత్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు తను బలవంతంగా అని అడిగాడు. తన వాళ్ళ దగ్గరికి అన్నాడు ఆకాష్ కోపంగా. మరి మనమెవరు, పరాయి వాళ్ళమా అని అడిగాడు శరత్. నాన్న, అనవసరంగా వాదించకండి, వాళ్ళు వెళ్ళనివ్వండి అన్నాడు సహనంగా ఆకాష్. ఇంకందరూ సైలెంట్ అయిపోయారు. వరుణ్ భూమిని కారులో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టాడు. ఇదేంటి, ఇదెందుకు ఇప్పుడు అని అడిగింది భూమి. నువ్వు సైలెంట్గా ఉండు అంటూ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు వరుణ్. వాళ్ల వెనుకే ఆకాష్, శరత్, భవానీ కూడా బయలుదేరారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక భవానీ, తన ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిందని శరత్, భూమి సంతోషాన్ని చూడాలని ఆకాష్, వీళ్ళ ముగ్గురు బయలుదేరారు.
ఇంటికి వెళ్ళాక తన కారు దిగి భూమిని చేయి పట్టుకుని దింపి గడప దగ్గర వరకు నడిపించుకుని తీసుకెళ్లాడు. డోర్ దగ్గరే తీసుకెళ్లి కళ్ళగంతలు ఓపెన్ చేశాడు. ఆ ఇల్లు చూసిన భూమి వరుణ్ వైపు కోపంగా చూసింది. ఇక్కడికి తీసుకొచ్చావేంటి అంటూ వరుణ్ సైలెంట్గా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకు అర్థం కాదు, వారసును తీసుకొస్తానని భూమిని తీసుకొచ్చాడేంటి అని. అమ్మా వెళ్ళి హారతి తీసుకునిరా అన్నాడు వరుణ్. దాంతో సుమిత్ర వెళ్ళి హారతి తీసుకొచ్చింది. అప్పుడు కోడలుగా ఇంట్లో అడుగుపెట్టావు, ఇప్పుడు ఇంటి వారసురాలుగా అడుగుపెట్టు అన్నాడు వరుణ్ భూమిని ఉద్దేశించి. వరుణ్ మాట అర్థం కాక అందరూ వరుణ్ వైపు చూశారు. అమ్మమ్మ ఇదిగో నీ ఇంటి వారసురాలు, ఆదిత్య మావయ్య కూతురు, నీ కొడుకు ప్రతిరూపం భూమి అని భూమిని చూపించాడు వరుణ్. వరుణ్ మాటకి అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు, ఆకాష్, వరుణ్, తారా తప్ప. సుమిత్ర గారు సంతోషంగా హారతిచ్చి భూమిని లోపల తీసుకుని వెళ్లారు. బామ్మ సుమిత్ర చెరువు వైపు కూర్చుని భూమిని ఆప్యాయంగా చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న సుధాకర్, ఇప్పుడు చెప్పు నానా, అసలు ఏం జరిగింది, భూమి ఆదిత్య కూతురు కావడమేంటి అన్నారు వరుణ్ ఉద్దేశించి. మరి నిజం తెలుసుకున్న శరత్ రియాక్షన్ ఏంటి, ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.